లోకేష్ కోసం ఢిల్లీకి సిఐడి అరెస్ట్పై సర్వత్రా ఉత్కంఠ ఒకటి తర్వాత ఒకటి చొప్పున కీలక పరిణామాలు వరుసపెట్టి సాగుతున్నాయి స్కిల్ స్కామ్ లో భాగంగా ఏపీ విపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సిఐడి అరెస్టు చేయడం రాజమండ్రి జైలులో ఉంచడం తెలిసిందే బయటకు వచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న న్యాయ పోరాటం ఒక కులిక్కి రాని పరిస్థితి కోర్టులో వరుసపెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్న వేళ చంద్రబాబు విడుదల ఎప్పుడన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఇదంతా ఒక ఎత్తు అయితే టీడీపీ వర్గాల అంచనాలకు భిన్నంగా చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇవ్వడం రెండు రోజుల పాటు విచారించేందుకు కోర్టు ఓకే చెప్పడం బిగ్ షాక్ గా చెబుతున్నారు ఇంత జరుగుతున్నప్పుడు చంద్రబాబును బెయిల్ మీద బయటకు తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి అవేమీ ఎందుకు వర్కౌట్ కావట్లేదు అన్నది ప్రశ్నగా మారింది ఇదంతా ఒక ఎత్తు అయితే ఢిల్లీలో ఉన్న లోకేష్ అరెస్ట్ పై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది ప్రస్తుతం దేశ రాజధానిలో కొద్ది రోజులుగా ఉంటున్న లోకేష్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న దానిపై ఎవరికి వారు తమదైన వాదనలు వినిపిస్తున్నారు విశ్వసనీయ సమాచారం ప్రకారం స్కిల్ స్కామ్ లో లోకేష్ కూడా అరెస్ట్ అవుతారని ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఏపీ సిఆర్డికి చెందిన ఒక టీం ఇప్పటికే ఢిల్లీకి వెళ్లినట్లుగా చెబుతున్నారు మరో టీం ఐదు రోజులుగా ఢిల్లీలో ఉంటూ లోకేష్ అరెస్టుకు సంబంధించిన ప్లాన్ వర్కౌట్ చేస్తున్నట్లుగా టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి ఢిల్లీలో లోకేష్ ఎవరిని గలుస్తున్నారు ఎవరితో భేటీ అవుతున్నారు ఆయన కదలికలు ఏమిటి అన్న దానిపై నిఘా వర్గాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నట్లుగా చెబుతున్నారు ఢిల్లీకి వెళ్లిన నాటి నుంచి లోకేష్ చంద్రబాబు అరెస్ట్పై జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం పైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు వివిధ మీడియా సంస్థలతో మాట్లాడిన లోకేష్ చంద్రబాబు అరెస్టును ప్రస్తావిస్తూ అరెస్ట్ జరిగిన తీరును అందులోని లోపాలని స్కామ్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించే కార్యక్రమాన్ని చేపట్టారు అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి వేళ తెలుగుదేశం పార్టీలోనూ తెలుగు రాజకీయాల్లోనూ ఇప్పుడు చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే అంశం కన్నా లోకేష్ అరెస్టు అంశంపైనే ఎక్కువ ఆసక్తి నెలకొన్నట్లుగా చెబుతున్నారు